సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిదీ మరోసారి సత్తా చాటాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో తన పేస్ బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. నిప్పులు చిరిగే బంతులతో ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్, హజరతుల్లా జజాయిలను అవుట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో షాహీన్ అఫ్రిదీ విసిరిన యార్కర్ కారణంగా ఆఫ్ఘన్ బ్యాటర్ గాయపడి ఆసుపత్రిలో చేరాడు. తొలి ఓవర్ 5వ బంతిని అఫ్రిదీ యార్కర్ రూపంలో సంధించగా అది కాస్త గుర్జాబ్ కాలివేళ్లకు బలంగా తాకింది. దీంతో గుర్జాబ్ నొప్పితో వెలవిల్లాడుతూ మైదానంలోనే కుప్పకూలాడు. ఫిజియో వచ్చి గుర్బాజ్ కు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ను కాసేపు ఆపాల్సి వచ్చింది. ఇక నడవలేకపోయిన గుర్బాజ్ ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్ వచ్చి ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లాడు. అనంతరం గుర్బాజ్ ను స్కానింగ్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లగా అతని ఎడమ పాదానికి స్కానింగ్ నిర్వహించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గాయంతో ఆసియా కప్ 2022తో పాటు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ కు దూరంగా ఉన్న షాహీన్ అఫ్రిది టీ20 ప్రపంచ కప్ తో పునరాగమనం చేశాడు. ఇక ఈ నెల 23న టీమిండియాతో జరగనున్న మ్యాచ్ ముంగిట షాహీన్ అఫ్రిది చెలరేగడంతో పాకిస్తాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షాహీన్ ఇదే జోరును టీమిండియాపై కూడా కొనసాగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2021లో టీమిండియాతో మ్యాచ్ ను షాహీన్ అఫ్రిది మలుపు తిప్పాడు. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తన మొదటి స్పెల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ను అవుట్ చేసిన షాహీన్ తన రెండో స్పెల్లో విరాట్ కోహ్లీని పెవిలియన్ కు చేర్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.